ఫ్రెండ్స్ వెల్కమ్ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి రైతులకు షాక్ వారి వీరి అకౌంట్లోకి డబ్బులు రావు లిస్ట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రైతులకు అలా పిఎం కిసాన్ స్కీమ్ లబ్ధి పొందుతున్న వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి లేదంటే స్కీమ్లో కొత్తగా చేరాలి అని ప్లాన్ చేసుకునే వారు కూడా కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి లేదంటే డబ్బులకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ పథకాన్ని అందిస్తుంది దీని ద్వారా అర్హత కలిగిన రైతులకు ఎంతో ఏటా ఆరు వేలు అందిస్తున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విల్తర్లో రెండు వేల రూపాయల చొప్పున వేస్తూ ఉన్నారు ఏడాదికి రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలా డబ్బులు పుంజుకునే రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కొన్ని పొరపాట్లు చేస్తే ఈ మీ అకౌంట్లోకి డబ్బులు రాకపోవచ్చు అప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది పిఎం కిసాన్ స్కీమ్ వర్తించని వర్తించని వారిని గమనించాలి ఎవరైతే వర్తించరు అంటే డాక్టర్లు లాయర్లు అలాంటి వారికి డబ్బులు రావు ఆదాయ పన్ను చెల్లించే వారికి భూమి ఉన్న వారికి కూడా కిసాన్ పథకం వర్తించదు నెలకు పదివేలు పైన ఆ పైన పెన్షన్ తీసుకున్న వారు పదవి విరమణ చేసుకున్న వారికి కూడా డబ్బులు రావు అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవిలో ఉన్న లేదంటే రాజీనా రాజకీయ నాయకులు అయినా సరే వారికి స్కీమ్ వర్తించదు దీనికి దీనికి మాత్రమే కాకుండా అర్హత ఉండి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ వంటి వాడటంతో వివరాలు తప్పుగా ఉన్నా కూడా పిఎం కిసాన్ డబ్బులు రావు అని తెలియచేయడం జరిగింది ఒక ఇంట్లో భార్య భర్తలకు పొలం ఉంటే ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ వర్తిస్తుంది ఇద్దరికీ రావు అలాగే పిఎం కిసాన్ ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకునే వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయండి ఈకేవైసీ కంప్లీట్ చేయించుకునే వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వచ్చే రా రాకపోయే అవకాశం మాత్రం ఉంది ఇదే సమయంలో పీఎం కిసాన్ స్కీమ్లో చేరాలని భావించి పైన ఇచ్చిన వారికే ఈ స్కీమ్ వర్తిస్తుంది అని తెలుసుకోవాలి పిఎం కిసాన్ పద్నాలుగవ విడత డబ్బులు వచ్చిన వారు పదిహేనవ విడత డబ్బులు కోసం ఎదురు చూస్తున్నవారు ఈ నెల అక్టోబర్ వచ్చే నెల అక్టోబర్లో లేదా నవంబర్లో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పదిహేనో విడతకు సంబంధించి మూడు వేల రూపాయలను వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు అయితే అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇంకా ఎవరైతే డాక్టర్లు లాయర్లు అలాగే రాజకీయ నాయకులు అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు అలాగే భూమి ఉన్నవారు వీరందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఈ స్కీమ్ అయితే వర్తించదు అని కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి